అవసరం ఉంది. ఈరోజు పైటాల రవీంద్ర లాంటి వ్యక్తి అంత గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం అంటే ఆ గొప్పతనం ఈ పెనుగొండ ప్రాంత ప్రజలదే అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో సమస్యలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ గత 4.5 సంవత్సరాన్ని మనము చాలా వీరోచితంగా మీరు కూడా పోరాటాలు చేస్తూ గ్రామాల్లో ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది. ఇంకొక 40 రోజులు దాటిందంటే 3 ఏళ్ళు మనకు సినిమా చూపించామనుకుంటున్నారు, తర్వాత మనం చూపించే సినిమా ఏ రకంగా ఉంటుందో కూడా రేపొద్దున కనపడబోతోంది అనే విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఈ వేదిక మీదుగా ఒక చిన్న సంఘటన, ఒక చిన్న దీని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను కూడా తర్వాత మాకు ఒక ఎక్కువగా మాకు కనపడింది ఏంటంటే, ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి ఎక్కువ చెప్పుకుంటూ వస్తా అంటారు. ఏంట్రా అదంటే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు బైకులకు, కార్లకు, ట్రాక్టర్లకు సైకిళ్ళు కట్టుకొని ఊరేగించినారు. అవి వాస్తవంగా చెప్పాలంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు మనం దెబ్బతిన్న దానికంటే కూడా అటువంటి సంఘటనలు ఎక్కువగా చూసి బాధపడినాం. అవునా కాదా? అవును, అటువంటి సంఘటనలు చూసి బాధపడడం జరిగింది. ఈరోజు ధర్మవరంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏ సైకిల్ని అయితే రోడ్డులో బండ్లకు కట్టి ఇచ్చారో ఆ సైకిల్ని బండ్ల పైన కట్టి మన ఊర్లో ముత్యాలమ్మ దుగ్గమ్మ ఊరేగుతుందే, ఆ రకంగా ఊరూరిన ఊరేగిస్తూ ఈ సైకిల్ అనేది కిందకు దిగదు, ఈ సైకిల్ ముందుకు పోతూనే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా అడ్డం వస్తే తొక్కుకుంటూ గాని ముందుకెళ్తుందే, కానీ ఎక్కడ ఈ సైకిల్ ఆగదు అనే విధిలో మేము ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదే రకంగా మీకందరికి కూడా తెలియజేస్తున్నా, దయచేసి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా, రాబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఎగరబోతోంది తెలుగుదేశం తండ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వినే ప్రతి మాటను విని గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలని చెప్పి మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున కోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మన వెంట నిలబడుతున్నారు, నాయకులు భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. అదే రకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఈరోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరి గురించి అంటే నారా లోకేష్ గారి గురించి. మన ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, ప్రతి కార్యకర్తను భుజం తట్టి మీ వెంట నేనుంటానని చెప్తూ మన గుండెల నిండా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఈరోజు చాలా చోట్ల మేము చెప్తా ఉంటాం, రాజకీయం అంటే తెలుగుదేశం వస్తేనే చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది, ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాము, అంతేగాని వేరే ఏమి ఆలోచన చేయమని చెప్పి చాలామంది కూడా మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోజుసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఈసారి జరగబోయే రాజకీయం ఎట్లుంటుందంటే అభివృద్ధి రాజకీయం రెండు పక్క పక్కన రైలు పట్టాల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని చెప్పాలా. అభివృద్ధిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం, రాజకీయాన్ని నారా లోకేష్ చేతిలో మేము పెట్టబోతున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ పైకెక్కిన వాళ్ళంతా దయచేసి కిందకి దిగాల, మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు, ఈ టైంలో పైన ఉండడం ఎందుకంటే అది ఊగుతుంది, కరెంటు కూడా ఇది ఉంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. 10 మంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. 10 మంది ఎక్కొచ్చు, 50 మంది ఎక్కకూడదు తమ్ముడు, దిగప్ప. 10 మంది ఎక్కితే బాగానే ఉంటుంది, 50 మంది ఎక్కితే పడిపోతుంది కింద దిగల. కరెంట్ ఉంది, కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం దిగండి, దిగండి తమ్ముడు, కొంచెం దిగరా, దిగాలప్ప. ఇక్కడ కూడా బాబు కొంచెం ఆ లాస్ట్ లో దిగాల, మీరు కొంచెం దిగాల కిందకి, అందరు దిగాల, కరెంట్ ఉంది, జాగ్రత్త, చాలా ఉత్సాహంగా వచ్చాము ముందుకు. దయచేసి ప్రతి ఒక్కరు ఎటువంటి అనవాంఛనీయ ఘటనలు మనకు జరగకూడదు, ప్రతి ఒక్కరు దయచేసి మన అభిమానాన్ని గట్టిగా అరిచి చప్పట్లతో మీరు దయచేసి చూపించండి. కానీ ఇట్లా మీ ఫేస్
ఇవన్నీ ఎక్కి కాదు. కాబట్టి దయచేసి కొంచెం దిగాల తమ్ముడు, ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది, కొంచెం దిగాల. రకంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమ్ముళ్ళు కరెంట్ ఉంది,